శివుడికి జలుబు చేసింది. నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా, కనీసం మాతో మాట్లాడే టైం కూడా లేదు నెల నుంచి. ఇంతలో ఏమైంది? అడుగుతూనే చెయ్యి పట్టుకుని చూసింది పార్వతీదేవి. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది, జలుబుతో వణికిపోతున్నాడు శివుడు. నెల రోజులు బట్టి మొత్తుకుంటున్నా చెబితే విన్నారు కాదు. ఏది పడితే అది, పండ, కాయ, రేషన్ చక్కెర, కల్తీ తేనె ఏమీ చూడకుండా అభిషేకాలు చేయించుకున్నారు. ఇప్పుడు అవస్థపడుతున్నారు. పాపం భక్తులు ప్రేమతో పోస్తున్నారు కదా అని ఏమీ అనలేకపోయాను. భక్తులు ప్రేమతో కాదు, టీవీ ఛానళ్లలో ఏది చెప్తే అది పోస్తున్నారు. వింటుంటే నాకే భయం వేస్తోంది. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తారట మీరు, నవ్వుతూ అంది అమ్మవారు. నేనెప్పుడు ఆ మాట చెప్పలేదు, భక్తితో నన్ను తెలుసుకుంటే చాలు, ఈ స్కీములు నావి కావు. అప్పటికీ చాగంటి చేత, గరికిపాటి చేత చెప్పిస్తున్నా, ఎవ్వడు వినిపించుకోవట్లే. కనీసం కన్నెర్ర చేయొచ్చు కదా, ఆ పని కూడా చేశా. కళ్ళల్లోకి పోయి ఇంకాస్త మండుతున్నాయి, ఇంకా వణుకుతూనే అన్నాడు శివుడు. సర్లేండి, ఈ కషాయం తాగండి, ఇచ్చింది పార్వతి. ఇదంతా చూస్తున్న నారదుల వారు వెళ్ళి వైకుంఠంలో చెప్పాడు. వెంటనే టీవీ ఆన్ చేసిన అమ్మవారికి షాక్ తగిలింది. విశాఖ కనకమహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు. పాల ప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు అమ్మవారి మీదకు భక్తితో విసిరేస్తున్నారు. పాపం అది చూసి అమ్మవారు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అసలే చలికాలం. ఇది చూసి విష్ణువు పకపక నవ్వసాగాడు. మరీ అంత సంబరపడిపోకండి, ధనుర్మాసం కూడా వస్తుంది, మాకు నవ్వే అవకాశం వస్తుంది అంటూ, ఎందుకన్నా మంచిది ఆ కషాయం కొంచెం మనకు కూడా ఉంచమని చెప్పు నారదా అంది మహాలక్ష్మమ్మ.